మొత్తానికి మనం వినకూడని చూడుకొని న్యూస్ అయితే వచ్చేసింది గైస్. మొత్తానికి ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ అయితే అయిపోయింది అన్నమాట. దాంతోపాటు ఎక్స్ట్రా 53 యాప్స్ అయితే బ్యాన్ అయినాయి. దానికి సంబంధించిన లిస్ట్ అలాగే పబ్జి వాళ్ళు ఫైల్ చేసిన కేసు మొత్తం డీటెయిల్స్ మీకు అయితే చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ గేమర్ ఛానల్. నేను మేనేజర్ని మాట్లాడుతున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే కదా, ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ అయిపోయింది అనమాట. టోటల్లీ మనమైతే ఏదైతే అవ్వకూడదు అనుకున్నామో మొత్తానికి అదైతే అయిపోయింది. నిజంగా గైస్ చాలా అంటే నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి. నిజంగా మన ఐడీస్ ఉంటాయి కదా, ఉంటాయో పోతాయో కూడా నాకైతే డౌట్ అనమాట. ఏమో ఇంకా దాని గురించి కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి లేదు. ప్రస్తుతానికి బ్యాన్ అయినట్టు మనకి చాలా న్యూస్ అయితే వచ్చేసింది కదా, ఖచ్చితంగా అయితే నిజం అనమాట. బ్యాన్ అయితే అయిపోయింది ఫ్రీ ఫైర్. దానికి సంబంధించిన మీకైతే ఫోటోస్ చూపిస్తా. అలాగే పబ్జి వాళ్ళు ఫైల్ చేసినారు కదా, ఎన్ని 108 సంథింగ్ కేసెస్ అయితే ఎన్నో ఉన్నాయి. దాని గురించి సంబంధించిన మీకు మొత్తం PDF అయితే క్లారిటీగా మీకైతే చూపిస్తా. దాని లింక్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎవరికైనా కావాలంటే కంప్లీట్గా మీరు వెళ్ళి దాంట్లో అయితే చూసుకోవచ్చు గైస్, ఓకేనా. అలాగే మీకైతే డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు ఫ్రీ ఫైర్ అయితే డిలీట్ చేసినాడు కదా, అంటే రిమూవ్ చేసినాడు కదా ప్లేస్టోర్లో అలాగే యాప్ స్టోర్లో. అలాగే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కూడా తీసేస్తాడా, ఒకవేళ తీసేస్తే మరి ఎప్పుడు యాడ్ చేస్తారా లేదా అనే దీని గురించి కూడా నేను మీకు వీడియో అయితే చెప్తాను. ఎవరు స్కిప్ అయితే చేయకండి, ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి గైస్, ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో ఫ్రీ ఫైర్ బ్యాన్ అయింది, ఓకే. దానివల్ల నో ప్రాబ్లం, మన అకౌంట్స్ ఉంటాయా లేదా అనేది ఒక్కటే ప్రాబ్లం మనకైతే. ఒకవేళ ఖచ్చితంగా ఫ్రీ ఫైర్ అయితే బ్యాక్ వస్తుంది, కానీ మన అకౌంట్స్ ఉంటాయా అలాగే లేకపోతే వెళ్తాయా అనేది అయితే డౌట్. ఉంటే ఏమాత్రం పర్లేదు, వెయిట్ చేసినా ఎంత రోజులకైనా మన అకౌంట్స్ అయితే మనకు వస్తాయి. ఒకవేళ లేకుంటే మనకైతే ఇంకా ఏం చేయలేమన్నమాట. చాలామంది ఫ్రీ ఫైర్ యూజర్స్ అయితే తగ్గిపోతారు, ఎందుకంటే ఒక్కసారి అన్ని డబ్బులు పెట్టి ఐడి అయితే బిల్డప్ చేస్తాం కదా, అంత ఒక్క ఐడి ఒక్కటేసారి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుంది. నిజంగా నాకైతే నా ఐడి పోతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాధ ఉంటుంది. అలాగే ఫ్రీ ఫైర్ పైన కూడా ముందున్నంత ఇంట్రెస్ట్ అయితే అస్సలు ఉండదు గైస్, ఎందుకంటే చాలామందికి ఆ ఐడీస్ ఎంత బాగా చూసుకుంటారంటే ఎన్ని డబ్బులు అయితే ఖర్చు పెట్టింటారు. నిజంగా నేనైతే చాలా పెట్టినా అనమాట. మొత్తానికి మన ఐడియాస్ అయితే పోతున్నాయి, అంటే ఐడీస్ అయితే పోతున్నాయి. ఒకవేళ గేమ్ పోయినా మనం ఏదో ఒక సర్వర్లో అయితే లాగిన్ అవ్వి ఆడచ్చు, గేమ్తో ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇంకొకటి, మనకి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఇంకా తీయలేదన్నమాట. ఓన్లీ గరేనా ఫ్రీ ఫైర్ ఇల్యూమినేట్ అని ఉంది కదా, దాన్ని మాత్రమే అంటే ఫ్రీ ఫైర్ని మాత్రమే ప్లేస్టోర్లో అలాగే యాప్ స్టోర్లో అయితే తీసేసినారు. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే తీయలేదు, అది కూడా అదైతే తీయరని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా అదైతే తీరు. ఓన్లీ ఫ్రీ ఫైర్ ఒక్కటే బ్యాన్ అయింది, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే అవ్వలేదన్నమాట బ్యాన్ వచ్చేసి. తొందరలోనే గేమ్ని రికవర్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే మన ఐడీస్ కూడా దాంట్లో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఉన్నట్టే ఉండాలని అయితే కోరుకుంటున్నా. ఒకవేళ ఉంటే కనుక నిజంగా చాలా అంటే చాలా బెటర్, లేకుంటే కనుక నిజంగా చెప్తున్నా 99% ఎవరైతే ఇప్పుడు అకౌంట్స్ మంచి బిల్డప్ చేసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళకైతే ఇంట్రెస్ట్ గేమ్ పైన ఇంట్రెస్ట్ చాలా అంటే చాలా తగ్గిపోతుంది. ఎవరికో కొంతమందికి మాత్రమే, ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఉంటాయి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇంకొకసారి కావాలన్న అకౌంట్ని ఫస్ట్ నుంచి బిల్డప్ చేసుకుంటారు, కానీ అట్లయితే కాదు కదా, చాలామందికి ఉండవు. ఖచ్చితంగా చాలా మందికి లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా గేమ్ పైన అయితే ఇంట్రెస్ట్ ముందున్నంత అయితే చూపించారు గైస్. ఖచ్చితంగా ముందు ఉన్నదానికంటే చాలా అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది గేమ్ పైన. నిజంగా ఇండియాలో ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిందంటే వినడానికి చాలా అంటే చాలా బాధగా ఉంది. మీకు ఎలా ఉందని ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా పబ్జి వాళ్ళు ఫైల్ చేశారు కదా కేసు, అవి 108 పేజెస్ అని మొత్తం అదైతే చూద్దామన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి మీకు క్లారిటీగా మీకైతే చూపిస్తాం. దానికి సంబంధించి ఒక PDF ఫైల్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తే ఎవరికైనా కావాలంటే ఇంకా క్లారిటీగా మీరైతే వెళ్ళి చదువుకోవచ్చు గైస్, ఓకేనా. ఓకే గైస్, ఇక్కడ మీరు చూసినా కదా ఇవే అనమాట 108 కాపీరైట్ కేసెస్ అని. నిజంగా మన వాళ్ళు అయితే చాలా కాపీ చేశారని పబ్జి వాళ్ళు మన పైన కేసు అయితే పెట్టినారు కదా, చూసుకోవచ్చు. నిజంగా 108 పేజెస్ ఎవరికి ఇంత రాసి ఒప్పుకుందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటలీ 108 పేజెస్ అనమాట. నిజంగా నాకైతే చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్, అస్సలు చదివే ఓపిక కూడా లేదనమాట. ఇంకా వాడు రాసిన వాడు ఇంకెంత ఓపికతో రాసినదో నాకైతే అర్థం అవ్వట్లా. మనకి జస్ట్ చూసే ఓపిక కూడా లేదు 108 పేజెస్. కొంతమందికి చదివే ఓపిక ఉన్నా కొంతమందికి అసలు చూసే ఓపిక కూడా ఉండదు. ఇంకా వాడు రాసిన వాడు ఎట్లా రాసినా నాకైతే అర్థం అవ్వట్లా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటలీ 108 పేజెస్ అనమాట. లిటరల్లీ గైస్ నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది ఫ్రీ ఫైర్ బ్యాన్ అయినందుకు. మీకేమనిపిస్తుందని ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. ఎవరికైనా ఇవన్నీ చదవాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే పౌజ్ చేసుకొని చదువుకోవచ్చు.
అందుకోసమని నేను స్లోగా తీసుకోవడానికి అయితే ట్రై చేసినా, కానీ వీడియో ఇంకా చాలా లెంత్ అయిపోతుందని నేనైతే ఇవన్నీ పెట్టలేదు అనమాట. కావాలంటే మీరు పెట్టమంటే, చాలామంది వీటి గురించి వీడియో చేసి పెట్టమంటే ఓన్లీ ఇవి మాత్రమే కనిపించేలాగా 108 pages వీడియో చేసి పెట్టమంటే ఖచ్చితంగా నేనైతే పెడతా. అది కావాలనుకుంటే మీరు వచ్చేసి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి, బ్రో ఖచ్చితంగా 108 pages పెట్టు బ్రో అని. ఖచ్చితంగా నేనైతే దానికి సంబంధించి ఒక వీడియోని అయితే నేను టుమారో మార్నింగ్ అయితే అప్లోడ్ చేసేస్తా గైస్, ఓకేనా? ఒకవేళ మీకు కనుక ఎవరికైనా చాలామంది కావాలని కామెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా నేనైతే దాని గురించి టుమారో మార్నింగ్ అయితే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ప్రతి ఒక్కరు మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు మీకు దానికి సంబంధించి కొన్ని ఫోటోస్ అయితే చూపిస్తా, ఏ యాప్స్ అయితే బ్యాన్ అయింటాయో ఆ యాప్స్ నేమ్స్ కూడా మీకైతే చూపిస్తా గైస్, ఓకేనా? ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్గా 54 apps అయితే బ్యాన్ అయినానమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్లో గరేనా ఫ్రీ ఫైర్ ఇల్యూమినేట్ అని. నిజంగా అది చూసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ వస్తే కనుక ప్లీజ్ మన ఐడితో సహా రిటర్న్ అయితే వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా గేమ్ అయితే ఎక్కడికి పోదు, ఖచ్చితంగా బ్యాక్ అయితే తీసుకొస్తారు, కానీ మన ఐడీస్ ఉంటాయా లేదా అనేది ఇప్పుడు చాలా పెద్ద డౌట్ నాకైతే. ఇంకా దాని గురించి ఎలాంటి క్లారిటీ నాకైతే లేదు. వచ్చిన వెంటనే దాని గురించి కూడా ఖచ్చితంగా వీడియో చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను. ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి గైస్, ఓకేనా? ఓకే గైస్, నేను మీ అందరికీ ఖచ్చితంగా ఫుల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నాను. మనం ప్రతి వీడియోలో అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ మీకు కనుక ఆ 108 PDF ఫైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఈ వీడియో కింద కామెంట్ అయితే వేయండి. నేను వచ్చిన కామెంట్ రేట్స్ని బట్టి నేనైతే ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేశాను గైస్, ఓకే? ఓకే గైస్, ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి వీడియోని, ఓకేనా? ఓకే గైస్, అందరికీ బాయ్, గుడ్ ఈవినింగ్.